అందరికీ నమస్కారం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాల కాలం ఈ మూడు సంవత్సరాల కాలంలో అతను ఎటువంటి ఐరన్లకు నాకు తెలియదు కానీ అతను రాజ్యాధికారం తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి అన్ని విపత్తులే అందులోనే అంటే సాధారణంగా ఏదో ఒక విపత్తు రావడం పక్కన పెడితే ప్రపంచానికే కరోనా వచ్చే పరిస్థితిని కూడా గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ప్రజలు చాలామంది ఇబ్బంది పడేటట్టుగా వరదలు రావటం బీభత్సాలు అంటే పడవలు మునిగిపోవటం ఇంకొకటి కాదు రెండు కాదు అన్ని విభత్సాలు వెళ్తున్నాయి అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఆదుకోకపోవటం సరి కదా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి జగన్ ముఠా చేత ఒక్క విషయంలో చెప్పాలంటే రాబ్రీ దీని దోపిడీ కింద మేమైతే అభివర్ణించుకోవాలి ఎందుకంటే ఒక పేద ప్రజలు ఒక విపత్కరణ పరిస్థితిలో ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైనా కూడా వాళ్ళకి అందేటట్టుగా చేయాలని త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీ సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ మనకి ఈ మధ్య కాలంలోని కోర్టులు వాళ్ళకి ఎన్నిసార్లు అక్షంతలేసిన మొట్టికాయలు పెట్టినా దున్నపోతు మీద వాన వానప్పుడట్టుగా వీళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళు ఒక సైకిక్ మెంటాలిటీకి కానీ ఒక ప్యానల్లో వీళ్ళు ఉండిపోయారు అంటే వీళ్ళు ఎవడి అనుకున్నా నాకు సంబంధం లేదు నేను అనుకున్న పని జరుగుతుందా లేదా నా జేబు నిండుతుందా లేదా నా ఖజానా నిండుతుందా లేదా నా సాక్షి పేపర్కి యాడ్లు వస్తున్నాయా లేదా లేకపోతే మా భారత మా ఖజానా నిండుతుందా లేదా అన్న ఒకే ఒక్క పర్పస్తో వీళ్ళు వెళ్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి వెళ్ళట్లేదని చెప్పడానికి మా దగ్గర విపరీతమైన ఉదాహరణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కరోనాయే తీసుకుందాం కరోనా రెండు సంవత్సరాల పాటు రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్ని అల్లాడించేసింది ఒకనొక సందర్భంలో కరోనాను చూసి అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా వణికిపోయే పరిస్థితిలో ఈతగాడు బయటకు వచ్చి ఎస్ చాలా ఈజీగా బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోద్ది పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అన్న నేపథ్యంలో చాలామంది ఇళ్లల్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు యువకులు అందరూ కూడా కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విపత్కరమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి డబ్బులు సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చి కం వీళ్ళు ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు మీరు అండగా నిలబడండి ఈ డబ్బులకి మీరు ఎంతో కొంత డబ్బులు యాడ్ చేసి ఆ వాళ్ళకి సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇవ్వండి రా అంటే వీళ్ళు ఏదో అంటారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇవ్వకపోగా వీళ్ళు ఇవ్వాల్సిందే ఇవ్వకపోగా ఈ డబ్బులన్నింటినీ కూడా దేనికి డైవర్ట్ చేశారో లేకపోతే ఈ జగన్ ముఠా అంత జేబులు నింపుకోవడానికి దోపిడీ చేసిందో ఏ రకంగా దోపిడీ చేసిందో తెలియదు కానీ ఆ డబ్బుల్ని కూడా ఈరోజు డైవర్ట్ చేయటం వల్ల కోర్టులు కూడా బయటకు వచ్చి దీన్ని నిర్ధారించి ఇమీడియెట్గా ఈ పదకొండు వందల కోట్లు కూడా జమేయండి అని చెప్పి కోర్టులు చెప్పినాయి అంటే ఎలా మోసం చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు పైగా ఈ కరోనా లాంటి నేపథ్యంలోనే మనోడు పెద్ద పెద్ద బీభత్సమైన హామీలు ఇస్తుంటాడు కదా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి రెండేసి వేలు వేస్తానండి ఎవరికి ఇచ్చావు పాజిటివ్ వచ్చిన రెండు వేలు అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి పాజిటివ్ వస్తే రెండు వేలు వేసావా లేకపోతే నేను ఎమ్మెల్యేకి సజ్జల రామకృష్ణారెడ్డికి పాజిటివ్ వస్తే రెండు వేలు వేసేస్తే రెండు వేలు వేసినట్లేనా అంటే ఎవరికి రెండు వేల రూపాయలు ఈ ఈరోజు దానికి సంబంధించిన లెక్క పత్రం ఏదైనా చూపించగలిగే దమ్ముందా ఈరోజు సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దానికి కూడా టికానా లేకుండా ఎటువైపు డైవర్ట్ చేసేవో కూడా ఈ రోజుకి కూడా నీ దగ్గర లెక్కలు లేవు పత్రం లేదు ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ పోతూ సామాజిక న్యాయం గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు నీ భజన బృందం తీసుకుంటున్నారంటే ఏదో అంటారు కదా వినేవాడికి చెప్పేవాడు లోకు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు చెవుల్లో పూలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క ఇటువంటి సిచ్యువేషన్స్లో గ్రామాల అభివృద్ధి జరగాలి గ్రామాలే పట్టుకొమ్మలు అని కేంద్ర ప్రభుత్వం కూడా భావించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పద్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను తీసుకొచ్చి స్ట్రైట్ అవే గ్రామ పంచాయతీలకు ఇద్దాం అనుకుని గ్రామ పంచాయతీలకు ఇస్తే ఆ డబ్బుల్ని కూడా ఎక్కడ కూడా సిగ్గు అనేది లేకుండా బుద్ధి అనేది లేకుండా దగ్గర దగ్గర ఆరు వంద ఆరు వేల ఆరు వందల డెబ్బై కోట్లు స్వాహా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్ అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేల కన్నా పవర్ఫుల్గా ఉండేవారబ్బా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు నిజంగా ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఐదు లక్షల రోడ్డుకో పది లక్షల రోడ్డుకో డ్రైన్కో ఎమ్మెల్యే చుట్టూ పదిసార్లు తిరిగితేనే కానీ రాని ఫండ్ మొన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం మధ్యకాలంలో గ్రామ ప్రెసిడెంట్లే వాళ్ళ ఓన్గా వాళ్ళ దగ్గర నుంచి నిధుల్ని బేస్ చేసుకొని మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టుకొని సుమారుగా కోటి రూపాయలు మినిమం ఒక్కొక్క గ్రామంలో కోటి రూపాయలకు పైగా పనులు చేయగలుగు చేసుకున్నారంటే నిజంగా అప్పుడు స్వర్ణయుగం పంచాయతీ ప్రెసిడెంట్స్కి ఇంకొక విషయం ఏంటంటే మొత్తం దేశంలోనే చెక్ పౌరున్న ప్రజాప్రతినిధి ప్రెసిడెంట్ అటువంటి ప్రెసిడెంట్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందిరా అంటే రాత్రి అయ్యేసరికి క్రెడిట్ అమ్మయ్య డబ్బులు వచ్చినాయి పంచాయతీలోకి అనుకుంటాడు వదిలి వేలే తెల్ల చొక్క వేసుకుని పంచాయతీ ఆఫీసులో కూర్చుందాం అనుకుని తెల్ల చొక్క తీసేసరికి మళ్ళా వెంటనే ఒక మెసేజ్ డిబిటెడ్ అంటే పరిస్థితి ఏంటంటే డబ్బులు వేసినట్టే వేసి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఖాతాల నుంచి పక్కకు లాగేసుకొని ఆఖరికి గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్ల పరిస్థితి ఏంటంటే బయటికి వెళ్తే బ్లీచింగ్ పౌడర్కి కూడా డబ్బులు లేకుండా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నిధులు అడిగి తీసుకొచ్చుకునే దుష్టమైన పరిపాలి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఈరోజు అంటే ఈరోజు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నెగ్గి ఆ గ్రామానికి ఎంతో చేయాలని ఆశలతో నెగ్గిన వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రామానికి ఏమీ చేయలేక ఇంట్లోంచి బయటకు వస్తే ప్రజలు తంతారేమని భయపడి ఊర్లో వదిలి పక్క ఊర్లకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి రీసెంట్గానే పేపర్లో చూశాను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అక్కడ ఏమీ చేయడానికి చేత చేతకాక హైదరాబాద్ వెళ్ళి చేపలు అమ్ముకుంటుంది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పారదర్శకమైన పరిపాలనకు ఒక ఉదాహరణ అది ఎంత పారదర్శకమైన పరిపాలన అంటే అంటే రూపాయి వేసినా రూపాయి లాగేస్తాం లక్ష వేస్తే లక్ష లా లక్ష లాగేస్తాం పది లక్షలు వేస్తే పది లక్షలు లాగేస్తాం గ్రామాలు ఎలా పోయినా కూడా వీళ్ళకి పట్టదు ఇంత ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటో చెప్పనా కనీసం పంచాయతీలకి వెళ్ళే రోడ్లు పంచాయతీ రోడ్లకి అటు ఇటు కూడా క్లియర్ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా అంటే ఈ వర్షాకాలంలోనే ఎప్పుడైతే మొక్కలు పెరిగిపోయి యాక్సిడెంట్లు అయిపోతుంటాయి అటువంటి పరిస్థితుల్లో కనీసం జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా డబ్బులు లేక ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్స్ అల్లాడిపోతూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులైనా వీళ్ళ దగ్గర ఉంటే మేము చిన్న చిన్న చితగా పనులు చేసుకోగలం అనుకున్నది నేపథ్యంలో అది కూడా లేక మొత్తం డబ్బుల్ని ఈ జగన్ అండ్ ముఠా స్వాహా చేశారు రాబరీ చేశారు అవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు గ్రామాల్లో మీరు ఈజీగా వదిలేస్తున్నారు అంటే నువ్వు ఈ రోజు ఇస్తున్న సీఎం డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే రెండు కోట్ల రూపాయలు నిన్న నీ మీటింగ్లో చెప్పుకున్నావో ఆ రెండు కోట్ల రూపాయలు కూడా గ్రామాల్లో జంగ్లీ క్లియరెన్స్కి కూడా సరిపోవు ఈ మూడు సంవత్సరాల కాలంలో తుప్పలు పెరిగిపోయినవి కూడా అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వర్ణయోగంగా భావించారు అనుకున్నట్టుగా చక్కగా పనులు చేసుకున్నారు సంతృప్తిగా ఉన్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్లు మీ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళని పక్కన పెట్టు నోపు రూపాయి ఎలాగో ఇవ్వు నీ పార్టీ వాళ్ళు తాలూకా డబ్బుల్లో ఉన్న అకౌంట్ల డబ్బులను కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే నిజంగా ఆఫ్ చెప్పాలి దానికి కూడా ఈరోజు హైకోర్టుల దగ్గర నుంచి అన్ని కోర్టులు కూడా మొట్టికాయలు ముడుతున్నా చెప్పాను కదా ఇందాక దున్నపోత మీద వానపడ్డట్టే అస్సలు చలనం ఉండదు అన్నమాట ఏమైపోయినా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నా జేబులు నిండుతున్నాయి అదే కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అత్యధికంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే రేషన్ సన్నబియ్యం సన్నాస్కి ఏదైనా ఉంటే టక్ నులికి పడతాడు కానీ ఇదే సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇదే సన్న బియ్యానికి నీ ఇంటి ముంగటికి తీసుకొస్తానని చెప్పి ఎందుకు పనికిరాని బియ్యాన్ని పురుగులు పట్టిన బియ్యాన్ని ముక్కుపోయిన బియ్యాన్ని రేషన్ డిపోల్లో ఇవ్వడానికి సిద్ధపడి ఆ రేషన్ డిపోల్లోని కూడా ఏ రకంగా డబ్బులు వస్తాయి నేను ఒక మాట అంటుంటానండి ఇసుకలోంచి తైలం పెండడం అంటే ఇదే ఒక రేషన్ షాప్ ఇచ్చి నచ్చినప్పుడు గ్రామస్తుడు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కుంటాడు వాడు తెచ్చుకుంటాడు రేషన్ కానీ అందులోంచి డబ్బులు ఎలా పుడతాయి ద గ్రేట్ మేధావి మా బిజినెస్ మ్యాన్ ఏదో ఎవడిచ్చాడు కానీ సలహా వెంటనే ఒక వెహికల్ ఏర్పాటు చేశారు ఎన్ని వెహికల్సు తొమ్మిది వేల ఎనిమిది వందల వెహికల్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల వెహికల్స్కి దరిదాపు సుమారుగా ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టేసి వెహికల్స్ కొనేసారు అందులో ఎవరినో పార్టీ కార్యకర్తను ఎవరినో అపాయింట్ చేసుకున్నారు అది కూడా ప్రజల సొమ్మె ఇది కూడా ప్రజల సొమ్మె ఓకే ఈ రెండు కాక ఈ రేషన్ తీసుకెళ్ళడానికి మన ఇంట్లోంచి సంచులు తీసుకెళ్లకుంటే సరిపోదండి మా భారతీ రెడ్డి గారు సంచులు కావాలి దానికో ఏడు వందల కోట్లు అంటే వ్యాపారం అన్నది ఎంత ఇలా చేయొచ్చో అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం ఎలా చేయొచ్చో అంత క్లియర్ కట్గా వ్యాపారం చేస్తున్నాడు అంటే ప్రజల సొమ్ముని దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు అక్కడ ఏడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ సుమారుగా దగ్గర దగ్గర చూసుకుంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలని ప్రజల సొమ్ముని నీ కమిషన్ల గురించి నీ కక్కుర్తి గురించి నీ జమ గురించి నీ జేబులు నింపుకోవడం గురించి కొట్టేశావు ఈరోజు మళ్ళీ దాని గురించి కోర్టు వాళ్ళు అడిగితే నాకు తెలిసే అవన్నింటిని పక్కన పెడతావేమో అంటే సుమారుగా పదిహేను వందల కోట్లు బురుదల పోసిన పన్నీరే కదా ఈరోజు చెత్త మీద పన్నేసే కన్నా ఇలాంటి చెత్త ఐడియాలు లేకుండా ఉండుంటే చెత్త మీద పన్నేసే పరిస్థితి రాదు కదా ఈరోజు ప్రజలు వదిలేసిన చెత్త మీద కూడా పన్నేసుకుని దుస్థితి తెచ్చుకున్నావు ఎందుకు తెచ్చుకున్నవరా అంటే ఇలాంటి చెత్త ఐడియాలు తెచ్చుకొని ఇలాంటి చెత్త పనులు చేసినందుకే ఈరోజు చెత్త సీఎం కూడా అనిపించుకుంటున్నాం అది ఈరోజు దౌర్భాగ్యం ఇంకొకటి ఏంటంటే అంటే ఇంకొకటి ఈరోజు ఈ సన్నబియ్యం పోనీ అందరికీ ఇస్తున్నాడా అంటే నాలుగు నెలల నుంచి నో రేషన్ నాలుగు నెలల నుంచి రో నో రేషన్ ఇక్కడ విషయం చెప్పాలండి ఈరోజు కోర్టులు కూడా చెప్పిన మేము కూడా ఇంతకు ముందే ట్వీట్లు కూడా పెట్టున్నాం విషయం ఏంటంటే గ్రామస్తుడికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి ఐదు రూపాయలు పెట్టి ఆ బియ్యం తెచ్చుకోడు ఐదు రూపాయల బియ్యం గురించి వీడి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాడంట పక్కనే మద్యం షాప్ ఉంటుంది మద్యం కొనుక్కోవడానికి డోర్ డెలివరీ ఉంటుంది వీడెళ్ళి తెచ్చుకోగలరు పక్కనే ఉంటుంది కాబట్టి కానీ చదువుకోవడానికి మాత్రం మూడు కిలోమీటర్లు నడాలి అది జగన్మోహన్ రెడ్డి తాలూకా రాజనీతి జగన్మోహన్ రెడ్డి తాలూకా ముందుచూపు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఎంత సింపుల్గా ఒకసారి ఆలోచించండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు గవర్నమెంట్ ఉందో ఇంకొక నిధులు ఒకటి కాదు రెండు కాదు అన్నయ్య ఖాతాలో చాలా ఉన్నాయి మేము దానికి మొచ్చుకు చెప్తున్నాం మేము కూడా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీస్కి గురించి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేడు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ పదిహేడు వందల కోట్లతో సుమారుగా దగ్గర 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 మూడు వేల ఐదు వందల కోట్ల దగ్గర దగ్గర వీటన్నిటితో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని స్మార్ట్ సిటీస్కి డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది ఈ డెవలప్మెంట్ ఫండ్తో ఎన్నో యాక్టివిటీస్ చేసేసుకుంటామని చెప్పి పెద్ద పెద్ద బ్లూ ప్రింట్లు ప్రాజెక్ట్ వర్క్లు వాటికి ఏంటంటే ప్రజెంటేషన్స్ పవర్ ప్రజెంటేషన్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా హంగామా చేశారు ఎట్ లాస్ట్ మళ్ళా ఎక్కడ చూసుకుంటే మళ్ళీ జగన్ ముఠా బయటకు వచ్చి దోపిడీ స్వాహా రాబరీ అవి ఎన్ని కోట్ల అంటే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పక్కన పెట్టండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల గురించి చూసుకుంటే పదిహేను వందల కోట్ల రూపాయలు అది కూడా స్వాహా అంటే నాకు అర్థం ఉంది ఏంటంటే తిరుపతిని తిరుపతి విశాఖపట్నం ఈ రెండు కూడా చాలా ప్రాంప్ట్ సిటీస్ వికేంద్రీకరణ వికేంద్రీకరణ అని చెప్పి మూడు రాజధానులు చేస్తానంటివి మూడు రాజధానులు చేస్తానన్న నీ మూడు రాజధానుల విశాఖపట్నం ఒకటి ఉంది మరి ఆ విశాఖపట్నానికి స్మార్ట్ సిటీలో వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనే నువ్వు దొబ్బేసావు రాజధాని కింద ఎలా నేను రూపాయి అక్కడ ఇచ్చిద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులనే ప్రాపర్ వేలో ఖర్చు పెట్టడానికి ఇతగాడికి చేతులు రావట్లే అది ఏంటి ఇతగాడు చెప్పిన క్యాపిటల్ సిటీ ఇది వికేంద్రీకరణ ఏదో అంటారు కదా ఏదో బోషానోను ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టిమిట్టాడుతుంది ఇవన్నీ ఓ పక్కన పెట్టి ఆఖరికి జనాభాలో సగభాగం పురు పురుషుల్లో సగభాగం ఓట్లలో సగభాగం మహిళలు ఇంకా వాళ్ళకి ఇంక వాళ్ళు చేసిన మోసానికైతే లెక్కేడొక్క లేదు ఆఖరికి అభయహస్తం డబ్బులు కూడా రెండు వేల కోట్లు కూడా దారి మళ్లించాడు స్వాహా ఈ మధ్య కాలంలో కొంచెం తెలివితేటలు మీరి ఇంకో చెత్త ఐడియా ఏడిసింది ఇతను గాడికి అది కూడా ఏంటంటే పొదుపు సంఘాల నుంచి వచ్చిన నిధుల్లో కూడా ఎనిమిది వేల కోట్లని కూడా ఎస్బీఐ నుంచి కోఆపరేటివ్ సొసైటీస్కి పంపించుకుంటే అక్కడ ఎనీ టైం అవైలబుల్ అనమాట అది ఏటీఎం టైప్లో ఉంటుంది అక్కడ ఎనీ టైం ఈ నెలలో డబ్బులు తెచ్చుకోవచ్చు అందుకని కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలాంటి చోట పెట్టుకునే పరిస్థితి అది ఎప్పుడు మన దారి మల్లేస్తాయో కూడా మనకి కూడా తెలియదు ఇవన్నీ చెప్పుకుంటా పోతే విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో అందరూ అనుకుంటున్నట్టుగానే ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేశాడు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సొమ్ముని కూడా డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నావు ఒక పక్క నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసావు సంక్షేమానికి ఏమో సుమారుగా నీ గ్రౌండ్ ఫిగర్ పట్టి రెండు లక్షల కోట్లు ఇచ్చానన్నావు మరి మిగతా ఎన్ని లక్షల కోట్లు ఎవడు జేబులోకి వెళ్ళినాయి ఈ రోజు వరకు ప్రజల మీద ఎందుకు ఇంత భారం వేస్తున్నావు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు పన్నుల రూపాయలు నువ్వు బాతున్న నిధులు మద్యం మీద వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా ఎవడు జేబులోకి ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నావు వీటన్నిటి భారాన్ని ఈరోజు ప్రజల మీదకి నెట్టి కరెంటు బిల్లులు పెంచేసి పన్ను భారం పెంచేసి చెత్త మీద కూడా పన్ను పెట్టి బాత్రూమ్ల మీద పన్ను పెట్టి ఇళ్ళ మీద పన్నులు పెంచేసి గ్యాస్ డీజిల్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ప్రజల మీద ఈ బారానంతటిని వేయడానికి చూస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు నిజంగా ఒక్కొక్కసారి నాకు భారతీరెడ్డి గారి గురించి చూస్తూ ఉంటే బాధ భయం రెండూ కలుగుతున్నాయి ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సిట్యువే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా చాలా నిరభ్యంతరంగా సాక్షి పేపర్లో తప్పులు తడకల్ని అబద్ధాలని రాయిట్ రాయల్గా పేపర్లో ప్రింట్ చేస్తుంది ఇవిడ నేనేమంటానంటే రాసిన తప్పులు తప్పు దిద్దుకోవచ్చేమో కానీ చేసిన తప్పులు దిద్దుకోలేము భారతిరెడ్డి ఎందుకంటే ఈరోజు నీ భర్త ననకేసుకోవడానికో నువ్వు సూట్ కేసులు నింపుకోవడానికో లేదంటే నీ సూట్ కేసులు లెక్క పెట్టుకోవడానికో అఫ్కోర్స్ ఈరోజు నీ గవర్నమెంట్ ఉంది కదా అని ఈ మూడు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన తప్పులు కానీ నువ్వు రాసిన తప్పులు కానీ ఈరోజు చూస్తూ ఉంటే రాబోయే కాలంలో నీ భర్త పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకో అంటే ఇంతకుముందు చాలామంది అనేవారు నేనన్నాం కూడా కాదు హారతికే పరిమితమయ్యేది భారతి కానీ ఈ రోజు పరిస్థితి మూడు సంవత్సరాల కాలంలో సూట్ కేసు రెండు సూట్ కేసులు వచ్చినాయి లెక్క పెట్టుకోవడంతో పాటు అతను భర్త చేస్తున్న తప్పుల్ని కూడా ప్రచార ఆర్బాటానికి ఉపయోగించుకునే పొజిషన్కి వెళ్ళిపోయింది అని చాలామంది పెద్దలు మాట్లాడుతుంటే విన్నాను అదే విషయాన్ని మీ ముందు కూడా చెప్తున్నా అంటే సాధారణంగా అంటారు శిశుపాలుడికి వంద తప్పులు అయిపోతాయని మా కానీ మా జగన్మోహన్ రెడ్డి పాలు పాలక వర్గానికి వెయ్యి తప్పులు కూడా అయిపోయినాయి మరి ప్రజలు కూడా అతి దగ్గరలోనే వాళ్ళు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది నేను ఇందులో ఏమంటానంటే ఒక విషయం చెప్పాలి భారతీరెడ్డి గారికి ఒక మహిళగా మీరు చేస్తున్న తప్పులు ఎలాగూ చేస్తున్నారు కానీ ఈ తప్పుల నేపథ్యంలో రేపొద్దున ఎవరైనా కోర్టుకెళ్తే కోర్టుకి నీ భర్త రాడు మీరే ఎలినించోవాలి ఎందుకనంటే సాక్షిలో రాసిన రాతికి నాకు సంబంధం లేదని సన్నబుయ్యం విషయాల్లో సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడిన వ్యక్తమ్మ నీ భర్త మరి ఇన్ని ఇన్ని అబద్ధాలని నేను ఇప్పుడు చెప్తున్న ఇన్ని అబద్ధాలని కూడా చాలా రైట్ రాయల్గా నీ పేపర్లో నీ భర్త పక్షాన మాట్లాడుతూ నీ భర్తను ఎక్కడో 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 తీసుకెళ్లి కూర్చోబెట్టాలని ఉద్దేశంతో తప్పులు తొడకలు రాస్తున్నావే దీనికి సమాధానం ఏం చెప్తుంది రెడ్డి ఈరోజు అంటే ఇన్ని అన్ని రకాల తప్పులకి కూడా ఈవిడ కూడా బాధ్యత వహిస్తుంది ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా నిమ్మకు నేరెత్తినట్టు కూర్చోవడం అన్నది ఒక ఎత్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీలు పెడుతున్నాను కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా దయచేసి మీరు పంపిస్తున్న డబ్బులు ప్రాపర్ వేలో ఇక్కడ యుటిలైజ్ అవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు మీరు సమీక్షించుకోకపోతే మీరు రూపాయి పంపిస్తే రూపాయి స్వాహా అవుతుంది కోటి రూపాయలు పంపిస్తే కోటి రూపాయలు స్వాహా అవుతుంది వెయ్యి కోట్లు పంపిస్తే వెయ్యి కోట్లు కూడా స్వాహా అవుతాయి అది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కడ ఏ డబ్బు ఉన్నా కూడా అతని ఖాతాలోకి వెళ్ళాలి అతని జేబులోకి చేరాలనే నిశ్చయంతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పనిచేయటం దీనికి వెనకాదులన్న భజన బృందం కాస్త ఓ తాళాలు కొట్టడం ఒక పక్క నుంచి వరదలు వచ్చి మునిగిపోయి చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే అల్లాడిపోతూ ఉంటే ఏరియల్ సర్వే చేస్తూ ఆహా అక్కడ మునిగిందా ఇక్కడ తేలిందా అక్కడ గొట్టు ఉందా ఇక్కడ గొట్టు లేదా అని చెప్పి ఏరియల్ సర్వే చేసుకుంటూ వస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దయచేసి ప్రజలు కూడా దీని మీద స్పందించాలి ప్రజలు కూడా తిరగబడే సమయం ఆసనమైంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం బుర్ర తక్కువ బడుద్దలకి అంతమించి ఆలోచనలు ఎక్కువ రావండి నేను ఎందుకంటే అంటున్నాను అసెంబ్లీ హాల్లోకి చంద్రబాబు నాయుడు గారు రాలా అసెంబ్లీ అన్నది అసెంబ్లీ హాల్కి అసెంబ్లీ ప్రైమ్సీస్కి చాలా తేడా ఉంది అటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రథమ పౌరురాలకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన వాళ్ళని పనికి మొన్న పడుతాయని అంటారు నా ఉద్దేశంలో అదే పరిస్థితి ఈరోజు అక్కడ అక్కడ మాజీ మంత్రి మల్ల అతనికి తెలియదా నాలుగు సార్లు ఎమ్మెల్యేనా ఐదు సార్లు ఎమ్మెల్యేనా ఐ థింక్ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీ హాల్కి రావడం ఆలోచన రాదా దానికి భువనేశ్వరి గారిని వెన్నుపోటు పొడిచారు ఎన్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి నేను మొన్న అన్నాను కదా మెదడు తల్లో ఉండట్లే మోకాల్లో గెలిపోయింది వీళ్ళందరికీ కూడా ఈ నేను ఒకటే మాట ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటానికి రోడ్ల మీద తిరిగాడు అంతే తప్పించి ప్రజా సంక్షేమం గురించో లేదంటే అతను అవమానపడ్డాడనో లేకపోతే ఏదో ఉద్ధరించాలనో రాలే సీఎం కుర్చీ కోసం మాత్రమే రోడ్డు మీదకి వచ్చి అసెంబ్లీ మానేసి పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిండు సభలు అవమానింపబడ్డారు నిండు సభలు అవమానింపబడ్డారు కౌరవుల సభ లాంటి సభలు అవమానింపబడ్డారు ఆ అవమానానికి తిరిగి అక్కడికి సీఎంగా అసెంబ్లీ హాల్లోకి అడుగు పెడతానన్నారు తప్పించి మీ బుర్రలు పనిచేయకపోతే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకోండి అంతే తప్పించి దీని గురించి వెన్నుపోటు గురించి మీరే మాట్లాడాలి బాబాయ్ ఏమో గొడ్డలు పెట్టేసేసి ఒకడినేమో వెన్నుపోటు పొడిచి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు తనకి తానే పొడిపించుకొని కోడికత్త అని చెప్పి ప్రజలందరికీ వెనుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఈరోజు పని అయిపోయిన తర్వాత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలకు పంపించేశాడు ప్లేనేరీ లాంటి సభలో చాలా పెద్ద సభ ప్లేనరీ లాంటి సభలో తల్లిని అవమానించిన వ్యక్తి కన్నా వెన్నుపోటుదారుడు ఇంకెవడైనా ఉంటాడా గౌరవ అధ్యక్షురాలి కింద ప్రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడి కింద తను పెట్టుకున్నాడంటే ఆ పార్టీని నిలబెట్టిన తన తల్లిని చలిని వెన్నుపోటు కాదు అదయ్యా అంటే ఈరోజు ఆ సా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముర్ము గారు ద్రౌపది ముర్ము గారికి ఓటేయడం వేయడం కాదు బుర్రతో ఆలోచించండి మోకాలతో కాదు ఆలోచించడం అప్పుడు తెలిసిద్ది మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది అంత నేనేమంటానంటే ఏ అప్పుడు ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరుల పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్టింగ్లో భాగంగా ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నానండి కానీ నాకు ఓటు హక్కు ఉందా లేదే నేను బయటకు ఇలాంటి మైకుల్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ స్టాండ్ విత్ అని చెప్పి మీకు చెప్పొచ్చు కానీ ఓటు హక్కు ఉండేటప్పుడు అది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అది రాజనీతి ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆవిడ గురించిను భువనేశ్వర్ గారి గురించి కంపేర్ చేసి మాట్లాడడం ఏంటి అంటే వీళ్ళకి ఒక అర్జును చేస్తారో లేదో ఎటువైపు ఎటువైపు వెళ్ళిన ఆడవాళ్ళని లాగడం బాగా అలవాటైపోయింది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళని ఆడాలని లాగుతారు వాళ్ళ పార్టీలో ఉన్న ఆడాలే లాగుతూ ఉంటారు బయటికి వాళ్ళ అమ్మల్ని చెల్లెళ్ళు కూడా లాగుతూ ఉంటారు బయటికి పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఇది ఒక కల్చరు మళ్ళీ నిన్న ఐ థింక్ రోడ్ల గురించి కూడా ఏదో మాట్లాడలేదు ఈయన సవాల్ ఇసిరాడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మద్యంలోని విషం ఉందయ్యా అంటే ఏ మద్యంలో విషం లేదు అంటారు వీళ్ళు అయ్యో రోడ్లన్నీ గుంతలు పడినాయండి అంటే ఏ రాష్ట్రంలో గుంతలు లేవు అంటారు అంటే నాకు వీళ్ళకి చిత్తశుద్ధి అన్నది పక్కన పెట్టేసారేమో చిత్తశుద్ధి అన్న పదానికి కూడా ఇలా రాంగ్ డెఫినేషన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గుంతలు పూడుస్తాను అని చెప్పింది మీ ముఖ్యమంత్రి జూలై పదిహేను కల్లా గుంతలన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తాలూకా సమీక్షా సమావేశంలో అప్పటి ఆర్ఎన్బి మినిస్టర్ ఐ థింగ్స్ సో బొత్ సత్యనారాయణ గారు హయాంలో చేసిన హామీ అనుకుంటా అటువంటిది ఈరోజు బయటకు వచ్చి పక్క రాష్ట్రంలో గుంతలు లేవా అక్కడ గుంతలు లేవా నేను ఏంటి తీసుకెళ్తాను రాజకీయ సన్యాసం చేస్తాను ఇలాంటివన్నీ సన్నాసులకే వస్తాయి ఇలాంటి మాటలన్నీ అంతకుమించి వేరే వాళ్ళకి రావు ఇది మరి అంత కంపారిజన్ పక్క ఉన్న గుంతలతో పోల్చుకునే పోల్చుకునేటప్పుడు వరద బాధితులకి పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు ఇస్తా ఉంటే నువ్వు ఇక్కడ రెండు వేలు ఎందుకు ఇస్తున్నావు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు కంపారిజన్ చేసుకోరు అంటే ఇలాంటి వాటి గురించి కంపారిజన్ చేసుకోరు కానీ ఏదో అంటారు కదా వితండవాదం చేయడంలో మాత్రం వీళ్ళే ఫస్ట్ అదైతే అందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే ఏం జరుగుతుందో తెలియదు కానీ గుడివాడలో ఈసారైనా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారంట మరి అతన్ని మంత్రిగా పనికిరారని ఆయన తీస్తారు ఎమ్మెల్యేగా పనికిరారేమో అని నీళ్ళు తీసేస్తారేమో చూద్దాం నో డౌట్ అట్ ఆల్ అందులో డౌట్ ఎక్కడ ఉంది నిజంగానే పేదల సొమ్ముని కొట్టేసి అతని ఖజానాని నింపుకుంటున్నాడు తాడేపరులో అతని ఖజానా నింపుకుంటున్నాడు ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం సో ఇందులోని ఇందులో పెద్ద డౌట్ ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు పేదలకి పంచడానికి ఇచ్చిన ఇన్ని నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు ఎనిమిది లక్షలు అప్పులు చేస్తే కాగ్లో కూడా దీన్ని కూడా నమోదు చేయడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు కాగ్లో కూడా ఎక్కడ లేవు ఎక్కడ కూడా ఓపెన్ పేపర్ తీసుకొచ్చి చూపించట్లేదు దీని మీద అడుగుతూ ఉంటే మా మీద బూతులు తిట్టడానికి రెడీ అవుతారు కానీ ఆ పేటిఎం కుక్కలోను వైసీపీ కుక్కలోను ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికి ఎవడో రాడు కాబట్టి పేదల సొమ్ముని ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఖజానా నింపుకోవడానికి తాడేపల్లి కొంపులో ఒక వేదికగా మారిందని మాత్రం మేము చెప్తాం